టైం 12 అయిందా? అర్ధరాత్రి గడిచిన వీడు ఇంకా రాలేదేంటి? ఎక్కడికి పోయాడు వీడు? హ్యాండ్ ఇచ్చాడు ఈ నా ఎదవ కలిసేదెప్పుడో, నా సమస్య తీరేదెప్పుడో. హలో హలో రాకీ, ఒక్కసారి మాట్లాడరా ప్లీజ్ రా. ఏంటో చెప్పు. ఏమైందిరా? కాల్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు. నీ వల్ల నాకు పిచ్చెక్కిపోతుందిరా. దానికి నన్నేం చేయమంటావు? అదేంట్రా అలా అంటావు? పెళ్లి చేసుకుందామన్నావు కదరా. పెళ్ళా? ఇంకా నువ్వు అప్డేట్ కాలేదనుకుంటా. 4G నెట్వర్క్ వాడు, అప్పుడు నీకే తెలుస్తుంది. పెళ్లి గురించి అడిగితే 4G నెట్వర్క్ వాడమంటావేంట్రా? 4G నెట్వర్క్ అంటే ఇప్పుడున్న జనరేషన్కి
ఓన్లీ ఎంజాయ్, నో పెళ్ళి అని. 4G నెట్వర్క్ లాగా అలా అలా స్పీడ్గా ముందుకెళ్ళిపోవాలన్నమాట. లవ్ చేసామా, ఎంజాయ్మెంట్ అయిపోయిందా, అంతే, ఫినిష్. రే, నిన్ను నమ్ముకుని నాకు వచ్చిన ఎన్నో సంబంధాలు కాదనుకున్నాను రా. నువ్వంటే నాకు పిచ్చిరా, ప్రాణం రా, ప్లీజ్ రా, నన్ను వెర్రిదాన్ని చెయ్యకురా. ఎందుకురా ఇలా మారిపోయావు? నువ్వేమైపోయినా నాకు సంబంధం లేదు, టేక్ ఇట్ ఈజీ. ఆడపిల్ల అంటే అంతలసైపోయిందారా? చూడు, ఆడది తలుచుకుంటే ఏ మగాడేం పీకలేడు బేవకూఫ్. నన్ను నమ్మించినట్టు నటించి మోసం చేసి నన్ను బికారం చేస్తావా, రాస్కెల్. ఏం మాట్లాడవేంద్రా, ఏమైందిరా? ఒరే, అది కాదురా, నా బాధను అర్థం చేసుకోరా. మనిద్దరం పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ ఎంజాయ్గా ఉందాం అనుకున్నాం కదరా, ప్లీజ్ రా. చెప్తే అర్థం కావట్లేదా నీకు? నువ్వు వద్దు, నీతో పెళ్ళి అక్కర్లేదు, నన్ను పూర్తిగా మర్చిపో, బాయ్. హలో మేడం, నేను ఏజెంట్ సాయిని మాట్లాడుతున్నా. చెప్పండి సాయి గారు. టూ డేస్ నుంచి మీ ఫోన్ వర్క్ చేయట్లేదు మేడం. అవునండి. ఒక ఈవెంట్కి సెలెక్ట్ అయ్యారు మేడం మీరు, టూ డేస్ అవుట్డోర్ ఉంటుంది, చేస్తారా మరి? అలాగే చేద్దామండి. సరే మేడం, మరి ఈరోజు నైట్ ఎండి గారితో ఫ్రీగా ఉంటారా మరి? మేడం గారు ఓకేనా మరి? ఓకే అండి, అలాగే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అకౌంట్కు మనీ పంపిస్తున్నా, చూసుకోండి. ఓకే అండి. తన లైఫ్ ఎలా బాగుపడుతుందో తెలియడం లేదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎట్లయినా నీరజని చేంజ్ చేయాలి. ఏంటి, ఏమైంది నీకు? అలా డోర్ వేసుకోకుండా పడుకున్నావు. అదే ఏం జరుగుతుందో నాకు అంతు పట్టడం లేదు. ఎలా పడుతుంది? నీ ఆలోచన నిండా క్వశ్చన్ మార్కులుంటే. నిజంగా నేను తప్పు చేస్తున్నానా? జీవితాంత నా అంతరాత్మకు సమాధానం చెప్పలేక తలంచుకొని బతకాల్సిందేనా? దానికి సమాధానం నీ నుంచే రావాలి. అక్కడే నీ ప్రవర్తన కాస్త మార్చుకుంటే నిదానంగా నీలో మార్పు కనిపిస్తుంది. అయితే అప్పటికి గాని ఆ రంజిత్ గారు నన్ను క్షమించరన్నమాట. పిచ్చిదానా, అది మనసుకు మంచిదే కానీ నువ్వింకా అర్థం చేసుకోవట్లేదు. అతను నిన్ను అపార్థం చేసుకునేవాడైతే అనుక్షణం నిన్ను అనుసరిస్తూ ఆపదలో కాపాడేవాడా? ఒకసారి ఆలోచించు. కావచ్చేమో గాని ఈ మగాళ్ల కలుపుగోలుతనం ఎక్కడి నుంచి ఎక్కడికి లాక్కెళుతుందో ఎలా ఊహించగలం? వామ్మో, ఇక నిన్ను మార్చడం ఆ బ్రహ్మతరం కూడా కాదు. ఇంత చెప్పినా నీ గోల నీదేనా? అది నీ కర్మ. మారుతాను, పూర్తిగా మారడానికి ప్రయత్నిస్తాను. స
సరేలేవే, నేనేదో చెప్పడానికి వచ్చినా, నువ్వు వినే మూడ్లో లేవు. ఓకే బాయ్, మళ్ళీ కలుస్తాను. ఆ రంజిత్ బాగా దగ్గరవుతున్నాడు. ఏం చేయాలో ఏంటో. ఇంతకీ నా లైఫ్ ఏంటి, నా స్టైల్ ఏంటి, అర్థం కాని మోడ్లో ఉంది నా పరిస్థితి. టోటల్గా నా లైఫ్ స్టైల్ నాకే అంతు పట్టడం లేదు. మా మమ్మీకి చాలా సీరియస్గా ఉందంటనే 10,000 తీసుకుని రమ్మని, అర్జెంటుగా ఊరికి రమ్మని మా పక్కింటి ఆంటీ వాళ్ళు కాల్ చేశారు. మళ్ళీ తీసుకొని వెళ్ళకపోయావా? ఎలా వెళ్ళమంటావే? అసలు డబ్బులే లేవు, ఎలా వెళ్ళమంటావు? పైగా నేను ఇక్కడ జాబ్ చేస్తున్నానని మా మమ్మీకి కూడా చెప్పాను. మరి నేను ఎవరిని అడగలేకపోయావా? అడిగాను కానీ అతని దగ్గర కూడా లేవంట. అయినా అంత అమౌంట్ నా దగ్గర ఎలా ఉంటాయి? ఏదో ఎంజాయ్ చేయడానికి కాస్త కూస్త చూద్దామన్నాడు. ఫస్ట్ నీకు బుద్ధి లేదు. సిటీ వచ్చినప్పటి నుంచి ఏదో ఒక జాబ్ చేసి ఉండుంటే ఈరోజు నీకు ఈ గతి పట్టుండేది కాదు కదా. మనం రోజు పేపర్లో టీవీలో లవర్స్ గురించి చూస్తున్నాం. ఎన్నో అఘాయిత్యాలు, ఎన్నో హత్యలు, ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. నువ్వేమో ఏమాత్రం జంకు లేకుండా విచ్చులవిడిగా తిరుగుతున్నావు. అవునే, మనం వచ్చింది ఎందుకు? అలా లవ్వు లవ్వు అంటూ ఆ బేవర్స్ గాని చుట్టూ పిచ్చి కుక్కల అడ్డమైన చోటికి తోకూపుకుంటూ తిరిగితే చివరికి ఆ నీ లవరే అవసరానికి ఆదుకోలేకపోయాడు. చూసావా? చూడు, మన పేరెంట్స్కి మనం ఎప్పుడూ అబద్ధాలు చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళు మనకి దైవ సమానులు. మన లైఫ్ స్టైల్ని వాళ్ళు నలుగురిలో తలెత్తుకునేలా గర్వపడాలి. తల దించుకునేలా చేశామంటే మన లైఫ్ వేస్ట్. ఇప్పుడు నన్నేం చేయమంటారే? నువ్వేం చేయనక్కర్లేదు కానీ లేచి రెడీ అయిపోయి అర్జెంటుగా మీ ఊరు వెళ్ళిపో. తలా కొంత మనీ అరేంజ్ చేసి నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. థ్యాంక్స్ ఏ, మీలాంటి ఫ్రెండ్స్ ఉండటం నా అదృష్టం. పదవే ఇప్పుడే ఛార్జింగ్ అయిపోవాలా? ఏ ఫోన్ ఇవే. ఏ నా ఫోన్, నా ఫోనే. హలో, హౌ ఆర్ యు? యా, ఐ యామ్ ఫైన్. గుర్తుపట్టలేదా? వాయిస్ వాయిస్ ఫోన్లో ఎలా గుర్తుపడతారు మేడం? ఎంతోమంది కాల్ చేస్తుంటారండి. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? ఐఎమ్ నీరజ. నీరజ గారు చెప్పండి. గారు గీరు అనడమేం బాగాలేదు, స్వీట్గా నీరజ అని పిలవచ్చుగా. ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను కానీ మీ ఫోన్ నెంబర్ ఏంటి మారింది? నా ఫ్రెండ్ అదే వీరమణి. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే దాని ఫోన్ నుంచి చేస్తున్నా. ఇంతకీ విషయం ఏంటి? విషయం ఉంటేనే ఫోన్ చేయాలా? అది కాదు కానీ చెప్పండి. మళ్ళీ అండి. సారీ. నీరు నీరు అని ఉచ్చరించుకుంటూ ఫిలిం నగర్ ఐస్ క్రీమ్ పార్లర్కి వచ్చేయండి. ఎవడైనా వింటే దాహమేస్తుందని వాటర్ బాటిల్ ఇస్తాడేమో. సర్లే గాని ప్రోగ్రామ్ మాత్రం నీరు గార్చకుండా ఖచ్చితంగా వచ్చేయండి. ఆర్డర్ వేశారు కదా, తప్పకుండా వస్తాను. వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. మాట్లాడిన చాలు, ఫోన్ ఇటు. Oh,
అనేసరికి నేను ఎంత హర్ట్ అయిపోయానో తెలుసా? నేనంతే హవార్యూ అనగానే నా బాగోగులు పట్టించుకునే అమ్మాయి ఉందా అనుకున్నాను. ఇంకేంటి విషయాలు? ఎలా ఉంది మీ జాబ్ సాటిస్ఫాక్షన్? మామూలే, ఒక్కొక్క కేసు ఒక్కొక్క హిస్టరీ. మీ బిజినెస్ ఎలా ఉంది? డే అండ్ నైట్ ఎనీవేర్ ఎనీ టైమ్ బిజినెస్? ఇప్పటి వరకు పర్లేదు. మీది బహిర్గతం, మాది అంతర్మదనం, అంతే. ఓ అవును, మీరు చాలా బాగా మాట్లాడతారే. అనుభవం నేర్పిన పాఠాలు తప్పదు. నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. ఓ అలా, టైం అవుతుంది, వెళ్దామా? ఓకే, థ్యాంక్ యూ. పదండి.